Hello guys, welcome back to BMRPkids Talks channel. How are you all? So let's get into the video. ఈ రోజు మనం ఇంట్లోనే టేస్టీ పెప్పర్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ తీసుకొని హాఫ్ కేజీ చికెన్ని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి హాఫ్ కేజీ చికెన్ని తీసుకోండి. ఇప్పుడు దానిలోకి మీ రుచికి సరిపడా సాల్ట్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే టర్మరిక్ పౌడర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఆ మూడింటిని చికెన్కి మొత్తానికి చక్కగా పట్టే విధంగా మొత్తం చికెన్ అంతటిని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి మ్యారినేషన్ కోసం. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దానిలోకి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలను అయితే ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని ఉల్లిపాయలని దీనిలోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మీరు ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. ఉల్లిపాయలు అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉప్పు పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ని ఈ ఉల్లిపాయ ఫ్రై మిశ్రమంలోకి యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చికెన్ అనేది దీనిలో ఈ ఉల్లిపాయ మిశ్రమంలోకి చక్కగా ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంది. సో ఇప్పుడు ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి దాల్చిన చెక్క, లవంగాలు, ఎండుమిర్చి, అలాగే దీనిలోకి పెప్పర్ని యాడ్ చేసుకోండి. అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. పెప్పర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి వీటన్నిటిని కూడా. సో ఇప్పుడు యాడ్ చేసుకొని దాన్ని ఒక మంచి ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోండి. ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ చూస్తున్నారు కదండి కుక్ అయిపోయింది, దానిలోంచి వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు దీనిలోకి బిర్యానీ ఆకు, అలాగే దీనిలోకి ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. మీ దగ్గర ధనియాల పొడి అవైలబుల్గా లేకపోతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి స్పెషల్ మసాలా పెప్పర్ చికెన్ కోసం, ఆ మసాలాలోనే ధనియాలను కూడా యాడ్ చేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. మా దగ్గర ధనియాల పొడి అవైలబుల్గానే ఉంది, సో మేము ధనియాల పొడినే యాడ్ చేసాము. సో ఇప్పుడు ధనియాల పొడి బిర్యానీ ఆకు వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకొని, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి స్పెషల్ మసాలా, ఆ మసాలాని కూడా దీనిలోకి యాడ్ చేసేసుకొని చక్కగా చికెన్లోకి మొత్తం యాడ్ చేసేయండి. చికెన్లోంచి కుక్ అవుతున్నప్పుడు వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదండి, ఆ వాటర్ అంతా చక్కగా కుక్ అయిపోయి బాయిల్ అయిపోయేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కుక్ చేసేసుకోవాలండి. చక్కగా చికెన్ చక్కగా కుక్ అయిపోతుంది, టెండర్గా సూపర్గా కుక్ అవుతుంది. సో మీరందరూ అయితే మా ఛానల్ని బాగా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అప్పుడు మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారేమో, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మేము చేసిన మరికొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి చూసేసుకోండి. అయితే ఇప్పుడు చికెన్ కుక్ అయిపోయిందండి, దీని మీద కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా కొత్తిమీర కూడా మొత్తం మిక్స్ చేసేసుకోండి, అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మిక్స్ చేసేసుకొని చక్కగా కొత్తిమీరని కూడా మీరు ఇంకా తినేయడమే. దీన్ని రోటీ, చపాతి, రైస్ దీనిలోకి తిన్నా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రైస్ చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు కదండి, సో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది, ఎంతో ఇష్టంగా తినేస్తారనమాట. సో ఇప్పుడు మీరు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ ఆన్ చేసేసుకోండి. మేము పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.